ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించడానికి మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండటానికి యోగా ఎంతగా ఉపకరిస్తుందో తెలియజెప్పేందుకు ప్రతి సంవత్సరం జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేను జరపాలని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మానవత్వం కోసం యోగా అనే ఇతివృత్తంతో నిర్వహించనున్నారు. భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 2022 జూన్ 21వ తేదీన 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 నిర్వహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ ఇతివృత్తాన్ని ఎంపిక చేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 ప్రధాన కార్యక్రమం కర్ణాటకలోని మైసూరులో జరుగుతుంది. ప్రతి ఏడాది జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తుంటారు. 2014 సెప్టెంబర్ 27న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరిపేందుకు ప్రతిపాదన చేయగా ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ప్రకటించారు. దీంతో భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు సహా ప్రతినిధులు కూడా ఈ తీర్మానంపై విస్తృతమైన చర్చల తర్వాత డిసెంబర్ 2014లో ఆమోదించారు. దీంతో 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే జూన్ 21 ఉత్తరార్ధ గోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజుకు ఆయా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి భారత ప్రధాని మోడీ సూచించారు. యూజ్ అనగా కలయిక అనే సంస్కృత ధాతువు నుండి యోగా లేదా యోగము అనే పదం ఉత్పన్నమైంది. యుజ్యతే ఏతదితి యోగః, యుజ్యతే అనేన ఇతి యోగః వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము. యోగం అనగా ఇంద్రియములను వశపరుచుకొని చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయుట, మానవుని మానసిక శక్తులన్నింటినీ ఏకమోచి సామాన్య స్థితికి చేర్చుట. ఇలా ఏకాగ్రత సాధించడం వల్ల జీవావధులను భగ్నం చేసి పరమార్థ తత్వమునకు వెళ్లడమే యోగ. యోగము అంటే సాధన అని అదృష్టమని కూడా అర్థాలున్నాయి. యోగా అనేది 5000 సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్న జ్ఞానం యొక్క అంతర్భాగము. చాలా మంది యోగా అంటే కేవలం కొన్ని శారీరక కదలికలు, ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి, ఆత్మశక్తుల కలయికే యోగా. విజ్ఞాన శాస్త్ర ప్రకారము యోగా అంటే పరిపూర్ణ జీవన సార విధానము. దీనిలో జ్ఞాన యోగము, భక్తి యోగము, రాజయోగము, కర్మయోగములు ఉన్నాయి. యోగాసనాలు అంటే రాజయోగ ప్రక్రియలో పైన చెప్పిన యోగాలన్నింటిలో సమతౌల్యాన్ని, ఏకత్వాన్ని తీసుకొస్తాయి. యోగా అనేది ఒత్తిడిని తగ్గించడంలో, శారీరక బలాన్ని పెంపొందించడంలోనే కాదు మానసిక ప్రశాంతతను పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. యోగా చరిత్ర ప్రాచీనమైంది. సింధు నాగరికత కాలం నాటికి యోగ ఆచరణలో ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పూర్వం హిమాలయాల్లో తపస్సు చేసుకునే మహర్షులు శారీరక దారుఢ్యం కోసం అనేక రకాల ఆసనాలు వేసేవారు. పతాంజలి వాటన్నిటినీ ఓ చోట చేర్చి యోగాకు ఓ రూపునిచ్చాడు. అందుకే పతాంజలిని యోగా పితామహుడిగా అభివర్ణిస్తారు. అయితే ఆధునిక కాలంలో యోగా గురించి ప్రజలు చర్చించుకునేలా చేసింది మాత్రం బీకేఎస్ అయ్యంగార్. ఆయన కృషి వల్ల యోగాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. యోగాపై అనేక పరిశోధనలు చేసిన అయ్యంగార్ తన అనుభవాలతో యోగా గురించి అనేక పుస్తకాలు రాశారు. ఆయన రూపొందించిన టెక్నికల్తో కూడిన యోగాకు అయ్యంగార్ యోగా అని పేరు వచ్చింది. ప్రస్తుతం ఎంతో మంది యోగా టీచర్లు యోగా ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఎన్నో నూతన పద్ధతులను కనిపెడుతూ యోగా స్థాయిని మరింత పెంచుతున్నారు. జీవితంలో కొన్ని విషయాలను కనుక్కోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అవి మానవుని యొక్క జీవన శైలిని సులభతరం చేయడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి. ఆరోగ్యవంతంగా ఉంచుతాయి మరియు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఇలాంటి వాటిల్లో యోగా కూడా ఒకటి. నిస్సందేహంగా మనిషి శరీరం చేయగలిగే అత్యున్నతమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకుంటుంది. ఏ వ్యాయామంతో కూడా పోల్చి చూసినప్పటికీ కూడా యోగాలో ఉన్న చాలా విశిష్టతలు యోగాని చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. ఎవరైతే ఇప్పుడిప్పుడే యోగాను నేర్చుకుందాం అనుకుంటున్నారో వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యోగాకు 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కేవలం శరీరంపై మాత్రమే ప్రభావం చూపించదు, శరీరంతో పాటు మెదడు, ఆత్మ ఇలా అన్నింటినీ వృద్ధి చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది.